హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండింగ్ పోస్టర్ నేను బోల్డ్ నేను బోల్డ్ నేను బోల్డ్ బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో కంటెస్టెంట్గా కంటెస్టెంట్ యాంకర్ హర్యానా గ్లోరీ తాను చాలా బోల్డ్ అంటూ తెగ చెప్పుకుంది కొంతమంది కట్టుబాట్లు దుప్పట్లు కప్పేసిన మనసు మారుతూ ముందుకు వెళ్తున్న సమాజాన్ని చూడటానికి భయపడుతుంది బట్ యామ్ బోల్డ్ సమయం కూడా అందుకోలేని వేగంగా పరుగులు తీసే పనులు చేశాను అందుకే ఐ యామ్ బోల్డ్ నా బట్టల గురించి సమాజం అనే మాటలకి వణికిపోయే గుండె చప్పుడు కాదు నేను అందుకే ఐ బోల్డ్ అంటూ స్పెషల్ వీడియోలో చెప్పిన అర్యానా గ్లోరీని బోల్డ్ యాంకర్ మార్చింది అయితే రాంగోపాల్ వర్మ అనే చెప్పొచ్చు అప్పట్లో వర్మను ఇంటర్వ్యూ చేసిన ఆమె మీకు ఇప్పటి వరకు తీరని కోరికలు ఏమైనా ఉందా సార్ అంటే నిన్ను బిగ్నీలో చూడాలని ఉంది నేను సినిమాలో ఛాన్స్ ఇస్తా వస్తావా బిగ్నీ వేస్తావా అంటూ వర్మ ఈమెను బోల్డ్ యాంకర్గా పాపులర్ చేశారు అయితే అనూహ్యంగా ఈమె బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో బోల్డ్ యాంకర్ గా దర్శనమిచ్చింది బట్టల విషయంలో కాస్త పొదుపుని పాటిస్తూ సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో పాపులర్ అయిన ఈమె బిగ్ బాస్ స్టేజ్ మీద పొట్టి బట్టలతో హాట్ డోస్ ఇచ్చింది ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది నీకు ఫేస్ రీడింగ్ తెలుసు అంట కదా అని నాగార్జున అంటే ఓ మై గార్ సీరియస్లీ అంటూ ఇంగ్లీష్ పీస్ లో మాట్లాడేసింది గ్లోరీ తెలుగులో మాట్లాడుకుందామా అరియానా అని పంచు ఇచ్చిన నాగ్ నాకు కూడా ఫేస్ రీడింగ్ బాగా తెలుసు నీ పేరు హర్యానా గ్లోరీ కాదు కదా అసలు పేరు చెప్పమని అడిగారు ఆ పేరు నేను చెప్పననేసింది బోల్డ్ యాంకర్ నాకు ఆ పేరు అంటే సెంటిమెంట్ ముఖ్యంగా భయం ఆ పేరు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఉన్నా హర్యానా గ్లోరీగా మారిన తర్వాత నాలుగేళ్లలో ఎప్పుడు ఖాళీగా లేను బిజీగా ఉన్నాను తన అసలు పేరు మాత్రం సీక్రెట్ అనేసింది హరియానా అయితే ఇంతకీ హరియానా ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఆమె అసలు పేరేంటి అనే చర్చలు నెటిజన్లలో మొదలు కాగా ఆమె గురించి పలు ఆసక్తికరమైన విషయాలు రాబడ్ మా ట్రెండింగ్ పోస్ట్ హరియానా అసలు పేరు మంగలి అచ్చన పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి ఇరవై ఐదున పుట్టిన అచ్చన పుట్టి పెరిగింది వికారాబాద్ లోని తాండూరు యాంకర్ అవ్వాలని మక్కువతో చదువుని మధ్యలోనే వదిలేసింది డిగ్రీ ఫెయిల్ అయిన హర్యానా రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్ వచ్చి యాంకర్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలే చేసింది ఎక్కడ అవకాశాలు రాకపోవడంతో ఏడాది పాటు స్ట్రగుల్స్ అయ్యింది అయితే రెండు వేల పదిహేనులో స్టూడియో వన్ ఛానల్తో యాంకర్గా కెరియర్ మొదలుపెట్టింది ఆ తర్వాత రెండు వేల పదహారు నుంచి ఈటీవీ అభిరుచి కార్యక్రమంలో ముగ్గురు యాంకర్లతో పాటుగా తాను గుమగుమలాడించింది అయితే మధ్యలో జెమినీ కామెడీ అడిషన్స్కి వెళ్ళగా హోల్డ్లో పెట్టి రెండు వేల పదిహేడులో యాంకర్ గా అవకాశం ఇచ్చారు అప్పటి నుంచి జెమినీ కామెడీలో యాంకర్ కొనసాగుతుంది హర్యానా గ్లోరీ అయితే ఫ్రీలాన్సర్ గా చాలా యూట్యూబ్ ఛానల్ కి సెలబ్రిటీ ఇంటర్వ్యూలు చేసేది హర్యానా ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మందికి పైగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేసింది హర్యానా అయితే వర్మ ఇంటర్వ్యూలోని బోల్డ్ కామెంట్స్ తో బోల్డ్ యాంకర్ గా పేరుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది మన తాండూరు అర్చన అదేనండి హర్యానా గ్లోరీ మా అప్డేట్స్ కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రెండింగ్ పోస్టర్